వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్పత్రి లేనట్టేనా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి అంశాల్లో ఇది ప్రముఖమైంది. ఎందుకంటే సుకుమార్కి బన్నీకి మధ్య విభేదాలు వచ్చాయని, అందుగురించే ఒకరి తర్వాత ఒకరు విదేశాలకు టూర్లకు వెళ్ళొచ్చారని చెప్పేసి ఇట్లా రకరకాల కథనాలు మనం రీసెంట్గా చూస్తూ వచ్చాం. అలాగే బన్నీ కూడా తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నటువంటి ఫోటో ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. సో ఇది వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందనడానికి ఇదొక స్పష్టమైనటువంటి తార్కాణం అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. అసలు ఈ సినిమా ఇద్దరికి సంబంధించి ఈ పుష్పట్టు ఏదైతే ఉందో అది ఎందుకు ఇంత డీలే అయింది? 2021లో రిలీజ్ అయినటువంటి పుష్ప ఫస్ట్ పార్ట్, ఆ తర్వాత ఇద్దరు కూడా వేరే ఏ సినిమా చేయకుండా ఇదే సినిమా మీద ఉండి, అంటే సీక్వెల్ మీద ఉండి ఇంతకాలం ఎందుకు తీసుకున్నారు టైము? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ టైం తీసుకోవడం ఏంటి? బాహుబలి లాంటి సినిమాకే ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ లోపలనే బాహుబలి 2 కూడా వచ్చేస్తే అలాంటి సినిమాకే 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే టైం ఎక్కువ తీసుకుంటాడు అనేది ఏదైతే ఉందో అది కూడా 2 సంవత్సరాల లోపలనే కూడా బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రావటం మనకు తెలుసు. దానికి మించి ఈరోజు సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సినిమాకి 3 ఇయర్స్ టైం తీసుకోవటం అనేది చాలా చర్చనీయాంశంగా ఇండస్ట్రీ లోపల బయట కూడా మారిన సంగతి మనకు తెలుసు. సో ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉండగానే పుష్ప 3 అసలు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా మొదలైంది. సో చాలా కాలం క్రితమే పుష్ప 3 ఉంటుందని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా అల్లర్జున్ చెప్పడం మనకు తెలుసు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య, హీరో డైరెక్టర్ మధ్య తలెత్తినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా లేదా అనే విషయం పూర్తిగా ఇంకా వెల్లడి కాలేదు. కానీ బట్ బయట మాత్రం నడుస్తున్నటువంటి విషయం అదే, వాళ్ళిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని చెప్పేసి. సో ప్రస్తుతం అసలు పుష్ప 3 అనేది లేనట్టేనా అనే ఒక విషయం కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నటువంటి పుష్ప 2 అంటే మనకు తెలుసు యాక్చువల్గా 15 ఆగస్టున పుష్ప 2 అనేది రావాల్సి ఉంది. ఏకంగా డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తుందని చెప్పేసి మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు అది కూడా సందేహంలో పడిందనే మాట వినిపిస్తూ ఉంది. అప్పటికైనా ఆ సినిమా వస్తుందా లేదా 2025కి వెళుతుంది అనేది కూడా వినిపిస్తున్నటువంటి విషయం. 2025 వేసవికి మారే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం అయితే వస్తూ ఉంది సోషల్ మీడియాలో. సో అట్లాగే సో ఇది 2025లో పుష్ప దరువులు రిలీజ్ అనే లేటెస్ట్ టాక్. వైసీపీ నేతకు బన్నీ సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం. సో మనకు అందరికీ తెలుసు గత ఎన్నికల్లో అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, అలాగే ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రచారం నిర్వహిస్తే ఒక బన్నీ మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ట్వీట్ వేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, సో నంద్యాల ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేశారో ఆయన తరపున అక్కడికి స్వయంగా వెళ్ళి ఆయన ప్రచారం చేయటం, తర్వాత దాన్ని ఆయన సమర్థించుకోవటం, దీంతో ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలని రగిలించింది. బన్నీ ఏదైతే అతని యాక్షన్ ఏదైతే ఉందో, అతన్ని తీసుకున్నటువంటి ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది చాలామందికి రుచించలేదనే చెప్పాలి. అటు మెగా ఫ్యాన్స్కి కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, అలాగే జనసేన కార్యకర్త వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే హర్ట్ అయ్యారనే చెప్పాలి ఆ టైంలో. సో ఇందు గురించే ప్రస్తుతం అల్లర్జున్కు సంబంధించినటువంటి చాలా నెగిటివిటీ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రచారంలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అందుగురించే ఈ ఆ పొలిటికల్ హీట్ అప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు 15 ఆగస్ట్ కనుక రిలీజ్ చేస్తే ఆ సినిమా నష్టపోయే అవకాశం ఉంది, అందుగురించే డిసెంబర్ 6కి వాయిదా వేశారంటూ కూడా వార్తలు వినిపించాయి. బట్
చివరికి మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ 1 మంత్ వర్కింగ్ డేస్ ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ చేయాల్సి ఉంది అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. సో ఈ లోపల మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య హీరో డైరెక్టర్ మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి వార్తలు రావటం. సో సుకుమార్ మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నాడు, సాగదీస్తున్నాడు, రోజుకి 1 సీన్ 2 సీన్లు అవి కూడా పూర్తి చేయలేకపోతున్నాడు అంటూ బన్నీ అసహనం వ్యక్తం చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సో అందుకు ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఆ గడ్డం కూడా తీసేసి సో భార్య పిల్లలతో కలిసి విదేశాలకు టూర్కి వెళ్ళాడానికి కూడా ఆ సందర్భంలో సోషల్ మీడియాలో ఫోటోలతో సహా చాలా విరివిగా ప్రచారం జరగటం, వైరల్ అవ్వటం మనందరికీ తెలిసిన విషయమే. ఇంకొక ప్రచారం కూడా ఏమొచ్చిందంటే త్రివిక్రమ్తో ఐకాన్ స్టార్ మూవీ తర్వాత పుష్ప 2 పెండింగ్ వరకు. ఈ లోపల త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా మొదలైపోతుంది. సో ఆ సినిమా చేసిన తర్వాత పుష్ప 2 సంబంధించినటువంటి బ్యాలెన్స్ వర్క్ చేస్తాడు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా మనకి అది కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే అదంతా కేవలం ప్రచారమే, త్రివిక్రమ్ సినిమా ఇప్పుడే మొదలయ్యే అవకాశాలు లేవని చెప్పి మనకి రూఢిగా తెలిసినటువంటి ఒక విషయం. అట్లాగే సో వీళ్ళిద్దరి మధ్య ఏవైతే డిఫరెన్స్ వచ్చాయో దాంతో పుష్ప 3 అసలు ఉంటుందా లేదా అనే సందేహం అనే మీమాంస కూడా అందరిలోకి వచ్చింది. ఫ్యాన్స్ అయితే స్టార్ట్ అయినప్పుడు చూసుకుందాంలే అనే ఒక రకమైనటువంటి ఒక వైరాగ్యంలోకి కూడా వాళ్ళు ఫ్యాన్స్ వెళ్ళారు. సో ఇంత టైం తీసుకోవటం వాళ్ళకు కూడా నచ్చట్లేదు, ఫ్యాన్స్కి కూడా. 2025లో పుష్ప 3కి సంబంధించినటువంటి వర్క్ మొదలవుతుందని చెప్పేసి రీసెంట్గా మనకి వినిపించినటువంటి విషయం. సో ఎందుకంటే ఈ లోపల తను త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా మొదలు పెడతాడు బన్నీ అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే పుష్ప 3 అనేది అసలు ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ 2025లో మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పుడు మనం ముందుకు వస్తుంది అనే ఒక రకమైన క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు చాలామందిలో ఉంది. యాక్చువల్గా ఈ మధ్యకాలం అట్లీ బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని విరివిగా ప్రచారం జరిగింది. కానీ పుష్ప 2ని ఇంకా టైం తీసుకోవటం వల్ల అట్లీ బన్నీని వదిలేసి సల్మాన్ ఖాన్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని కూడా వార్తలు రావటం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ నిజంగా కనుక విభేదాలు వచ్చినట్లయితే మరి పుష్ప 3 అనేది సాధ్యమేనా అనేది మాత్రం ఒక సందేహం అందరిలోనూ వ్యక్తమవుతూ ఉంది. ఏదైనా సరే ఆ సినిమా షూటింగ్ మొదలైతే తప్ప వీటన్నిటికి కూడా ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఈ నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఈ లోపల సో సుకుమార్ కూడా రామ్ చరణ్ తోటి ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక సినిమా తను కమిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే, రామ్ చరణ్. అలాగే గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పెండింగ్ వర్క్ కూడా ఇంకా ఉంది. సో ఆ సినిమా కూడా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి, దాని తర్వాత బుచ్చిబాబు సినిమా చేయాలి, ఆ తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో చేసే అవకాశం ఉంది రామ్ చరణ్. సో ఆ తర్వాతే పుష్ప 3కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ బయటికి వచ్చే అవకాశం ఉంది. నిజంగా వస్తుందా రాదా అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి పుష్ప 3 అని సంబంధించి. బట్ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఏదైతే పొరపచ్చాలు వచ్చాయి అని చెప్పేసి అది వినిపిస్తూ ఉందో అదంతా కూడా రూమరే అనేది కూడా బన్నీ ఫ్యాన్స్, అలాగే సుకుమార్కి సంబంధించినటువంటి అంటే పుష్పకి పనిచేస్తున్నటువంటి వాళ్ళ నుంచి ఆ యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు తెలుగులో ట్రయాలజీ అనేది ఇంతవరకు రాలేదు. అది ఒకవేళ పుష్ప కనుక వస్తే, పుష్ప 3 కనుక వస్తే, సో దానికి ట్రయాలజీకి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి హీరో దర్శక ద్వయంగా బన్నీ సుకుమార్ చరిత్రలోకి ఎక్కుతారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పటివరకు వెంకటేష్ సో F2 F3 అని చెప్పేసి 2 సినిమాలు చేశారు, అట్లాగే దృశ్యం 2 చేశారు, అలాగే బాహుబలి సిరీస్ మనకు అది కూడా 2 పార్ట్లతోనే అవి ఆగిపోయిన సంగతి మనకు తెలుసు.
ఫస్ట్ టైం ఒకవేళ పుష్పత్రి గనక వస్తే గనక అది ఖచ్చితంగా ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కూడా బన్నీ సుకుమార్ వీళ్ళిద్దరూ కూడా రికార్డు పుటల్లోకి ఎక్కుతారు. సో ఈ పుష్ప 2 అనేది మనందరికీ ఎంత ఈ సినిమాతోటి పుష్ప 2 తోటి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి బన్నీ పుష్ప 2 తోటి సో ఇంకొక స్టెప్ పైకెక్కుతాడని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే హిందీ వర్షన్ ఒక్కటి మాత్రమే 200 crores అది డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని కొనుగోలు చేశారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం చూద్దాం. సో ఈ పుష్ప 2 మన ముందుకి డిసెంబర్ 6 వస్తుందా రాదా అనేది మరి కొద్ది రోజుల్లో కూడా మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది మనకి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా బన్నీ సుకుమార్ ఏ ప్రాజెక్టులు చేస్తారు, ఎవరితో చేస్తారు, అవన్నీ అయిన తర్వాత పుష్పత్రి నిజంగా పట్టాలు ఎక్కుతుందా లేదా, ఇదంతా కూడా మనం ఇప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి ఒక విషయంగా మనం చూడాలి.